విషయాలు వాళ్ళని నిజంగా చేతులే దండం పెట్టాలి. జనాల సంక్షేమ పథకాల మీద ఆధారపడతారు, సంక్షేమ పథకాలకు ఆశపడతారు అనేది అబద్ధం. నిజంగా మా దానికి ఆశపడితే ఆశపడితే ఇన్ని ఓట్లు ఇన్ని మా సంక్షేమ మేము ఇస్తాం 4,000 పెన్షన్ వృద్ధులకి, ఇంకొకటి చెప్పాం సూపర్ సిక్స్ అని. వాటికి ఆశపడితే ఇచ్చే సీట్లు కాదండి ఇవన్నీ, డబ్బుల కోసం ఆశపడితే ఇచ్చిన సీట్లు కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్లు 5 సంవత్సరాల సంక్షేమం పంచాయని చెప్పాడు. ఆ డబ్బులు తీసుకుని ఉన్నందుకు కృతజ్ఞతకు కూడా ఒకవేళతో ఉంటే ఇన్ని తక్కువ సీట్లు ఇవ్వరు. వద్దు, మాకు బతుకుంటే బలసాగైంది అంటాము, ఇటువంటి పరిపాలన వద్దు. మాకు ప్రభుత్వమే ముఖ్యమంత్రి, మా బతుకు మేము బతుకుతాము, మమ్మల్ని నాశనం చేయకపోతే చాలు, మాకు ప్రభుత్వానికి సాయం చెప్పినా పర్లేదు, మా బతుకు మమ్మల్ని బతకనిచ్చి ఆంధ్రప్రదేశ్ అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్న ఏదైతే ఒక గర్వంగా తలెత్తుకున్నట్టు ఉంచుతో చాలు ఒక రాజధాని నుంచి. సో కూటమి అభ్యర్థులు ఎవరైతే గెలుపొందారో ఒకసారి చూసేద్దాం. ఉండి నుంచి రఘురామకృష్ణరాజు, ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో ఎంపీ కాదు ఎమ్మెల్యేగా అని ఉండి నుంచి వచ్చి ఆయన గెలుపొందారు. అలాగే కొవ్వూరు ముప్పుడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ, ఆయన విజయం సాధించారు. మరోవైపు గాజువాక పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ, ఆయన విజయం సాధించారు. ప్రత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ వారు కూడా విజయం సాధించారు. ఒక్కొక్కటి డీటెయిల్స్ మనకి విన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ వస్తున్నాయి. ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి విన్ అయ్యారు. రాజమండ్రి రూరల్ మొట్టమొదటి వచ్చిన రిజల్ట్ ఇదే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 7వ సారి, ఆయన రికార్డు స్థాయిలో ఆయన 7వ సారి, చంద్రబాబు గారి తర్వాత 7వ సారి. నిజంగా వారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాపం తెలుగుదేశం పార్టీలో కష్టమైనా నష్టమైనా మంచైనా చెడైనా నిలబడి అధినేతకి ఏదైనా ముక్కుసూటుగా చెప్పగల చనువు ఉంది. ఇది మంచి జరుగుతుందంటే మంచి అని చెప్పగలిగారు. వారు తీసుకుంటారా తీసుకోలే తర్వాత, కానీ ఏదైనా విషయాన్ని అంతే స్పష్టంగా చెప్పగలిగారు. ఆయనకి పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ నుంచి దూరం అవ్వాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ చేయని నేత బుచ్చయ్య చౌదరి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన చివరి నిమిషంలో బీజేపీ నుంచి అడ్జస్ట్మెంట్లో పోటీ చేసి ఆయన విజయం సాధించారు. పాలకులు నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో ఉన్నట్టున్నారు కదా ఆయన, మీ ఊరు పాలకుల్లో పాలకొల్లు చల్సాన్ గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామానాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు. మరి ఈసారి ఆయనకి ఏమన్నా బెర్త్ కూడా ఖరారు అవుతుందేమో. మరి హ్యాట్రిక్ విజయం సాధించారు టఫ్ టైమ్స్లో కూడా గట్టిగా నిలబడ్డాడు ఆయన, ముందు నిలబడ్డాడు. పార్టీ కూడా పనిచేసిన వ్యక్తుల్లో ఎకరాలు అమ్ముకునే సిచ్యువేషన్ కండి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే కదండి, ఆయన ల్యాండ్ ఆయన అమ్ముకుని పెట్టుకునే సిచ్యువేషన్ లో అలాగా నిజంగా చాలా తక్కువ మంది కదా. అంటే ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు కూడా అదే కోవకు వస్తారు, బుచ్చయ్య చౌదరి ఎకరాలు అమ్ముకుని పార్టీ కోసం పనిచేసి ఇన్ని సంవత్సరాలు ఉండండి, ఇన్ని 40-50 సంవత్సరాలు రాజకీయాలు ఉండి చాలా. సో మొత్తం మీద అయితే ఒక్కొక్క కూటమి అభ్యర్థికి సంబంధించిన విజయానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తూ ఉన్నాము. రైట్ చల్సాన్ గారు, సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా గెలుపు కారణాలు